సబ్సిడీ కేబుల్ వార్తలకు స్వాగతం. వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని, వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతుల్ని మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్బంగా ఇచ్చే 2% సిఎస్టీ పన్ను బకాయిని సీఎం రద్దు చేసినట్లు ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతుల్ని ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకి బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సి ఫారం దాఖలు చేస్తే సిఎస్టీ ట్యాక్స్లో 2% రాయితీని కల్పించే విధానం ఉండేదని, ఈ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలయ్యిందని, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభంలో అమలయ్యిందని, కాగా 1/4/2015 నుంచి 30/6/2017 మధ్యకాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకి సి ఫారం సబ్మిట్ చేయలేదనే కారణం చేత బియ్యం ఎగుమతిదారులకి సిఎస్టీలో 2% పన్ను రాయితీ కల్పించడం నిలిపివేయడం జరిగిందని, కాగా సి ఫారం సబ్మిట్ చేయలేదనే పేరుతో తెలంగాణ రైస్ మిల్లర్లకి 2% పన్ను రాయితీని అవకాశాన్ని కల్పించకపోవడం వలన తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు అభ్యర్థిస్తున్నారని, బియ్యం ఎగుమతి చేసినమా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడమే సి ఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎట్లా రద్దు చేస్తారని వారు పలుమార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. సి ఫారం బదులు తాము ఎగుమతులు చేస్తున్నట్లుగా నిర్ధారణ చేసుకోవడానికి ఇతర పద్ధతుల్ని పరిశీలించాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు. తాము చేసిన లోడింగ్ రిలీజింగ్ సర్టిఫికెట్లు, లారీల రైల్వే పర్మిట్లు, వే బిల్లులు తదితర ఏ ప్రూఫ్నైనా తాము సబ్మిట్ చేస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకుని 2 ఏళ్ల కాలానికి సంబంధించిన 2% పన్నును రద్దు చేయాలని కోరారు. ఇదే విషయాన్ని నేటి దామరచర్ల పర్యటన సందర్భంగా మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్వరరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డితో కూడి తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం కేసీఆర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీఎం ఇందులో కేవలం తెలంగాణ రైస్ మిల్లర్ల ప్రయోజనమే లేదని, దాంతోపాటు తెలంగాణ రైతాంగ ప్రయోజనం కూడా ఇమిడి ఉందనే విషయాన్ని సీఎం గ్రహించారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో బియ్యం ఎగుమతుల్ని ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యంగా భావించారు. తద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు చేసినట్లు అవుతుందని సీఎం నిర్ణయించుకున్నారు. తెలంగాణ రైతు మిల్లర్ల అభ్యర్థనని పరిశీలించి ఎటువంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలని, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ని సీఎం ఆదేశించారు. అటు రైస్ మిల్లర్లకి ఇటు తెలంగాణ రైతులకి ప్రయోజనం కలిగే విధంగా సమాలోచన చేయాలని రైతు బంధు సమితి అధ్యక్షుడిని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకి క్షుణ్ణంగా పరిశీలించిన మీదట రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు చేసిన సందర్భంలో సి ఫారం బదులు అందుకు సామాన్యమైన లోడింగ్ సందర్భంగా ఇచ్చే సర్టిఫికెట్లు కానీ, బియ్యం అన్లోడ్ చేస్తున్న సందర్భంగా ఉండే కాగితాలు, వే బిల్లులు, లారీల రైల్వేల ద్వారా చేసే రవాణా పర్మిట్లకి సంబంధించిన కాగితాలు, తదితర సంబంధ పర్మిట్ సర్టిఫికెట్లు ఏవి ఉన్నా వాటిని సబ్మిట్ చేసి తాము ఎగుమతి చేసినట్టు నిర్ధారించుకుంటే వాటిని సి ఫారం ప్లేస్లో పరిగణలోకి తీసుకోవచ్చునని, ఈ నేపథ్యంలో 1/4/2015 నుంచి 30/6/2017 కాలానికి నడుమ రాయితీ ఇవ్వకుండా నిలిపివేసిన 2% పన్నును రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకి అందుకు సంబంధించిన ఉత్తర్వులని ప్రభుత్వం వెంటనే జారీ చేసిందని, తమ అభ్యర్థిని మన్నించి తక్షణమే జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎమ్మెల్యే నల్లబొత్తు భాస్కర్రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సీఎం కేసీఆర్ని సోమవారం ప్రగతి భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి మంగళవారం ఎన్జీ కళాశాల జంక్షన్, డీఈఓ కార్యాలయం జంక్షన్, సుభాష్ విగ్రహ జంక్షన్లని సందర్శించారు. ఎన్జీ కళాశాల వద్ద జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులపై మున్సిపల్ కమిషనర్తో చర్చించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా డీఈఓ కార్యాలయం వద్ద జంక్షన్ అభివృద్ధిని ఎంత వైశాల్యంలో చేపట్టాలి, భవనాలను ఎంతవరకు కూల్చివేయాల్సి వస్తుందనే అంశాలని పరిశీలించారు. జంక్షన్ల అభివృద్ధి పనులలో వేగం పెంచాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్, దండంపల్లి సత్తయ్య, బషీర్, ఏసీపీ నాగిరెడ్డి, డీఈలు అశోక్, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
కాసూరు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 3న వర్ధంతి వేడుకలు పొడిచెడులో నిర్వహిస్తున్నామని శ్రీకాంతాచారి తల్లి కాసూరు శంకరమ్మ అన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నల్గొండలోని శ్రీకాంతాచారి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాంతాచారి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో శ్రీకాంతాచారి వర్ధంతి జయంతి వేడుకలు నిర్వహించినప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుందని అన్నారు. డిసెంబర్ 3న వర్ధంతి వేడుకలకి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని విశ్వ బ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పర్వతం అశోక్, మనుమయ పట్టణ అధ్యక్షులు చొల్లెటి రమేష్, ఉపాధ్యక్షులు కాసోజు శంకరాచారి, ఉపాధ్యక్షులు గడగోజు విజయ్, చిన్నోజు రాజు, చొక్కొల్ల మాధు, రమేష్, మహేష్, శ్యాము డిమాండ్ చేశారు. రెండు వేల తొమ్మిది నవంబర్ 29 రోజు శ్రీకాంతాచారి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్రం రావాలని, మరీ రోజు శ్రీకాంత్ మాంసాన్ని కరగబోసిన రోజు ఈ 29 వచ్చిందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క నర నరం చిట చిట అంటుంటే కూడా, మాంసం ముద్దలు కింద పడుతుంటే కూడా జై తెలంగాణ అన్న శ్రీకాంతాచారి ఈ రోజు కాలిన రోజు. ఈ రోజుకి 13 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయి, మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించుకొని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని అందరూ రాజకీయ నాయకులందరూ కూడా శ్రీకాంతాచారికి నివాళులర్పిస్తేనే నిజంగానే ఆయన ఆత్మశాంతి ఉంటుంది. ఆయనతో పాటు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులందరూ కూడా ఆత్మశాంతి ఉంటుంది. కాబట్టి అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని కులాలు, మతాలు అందరూ కూడా శ్రీకాంతాచారికి నివాళులర్పించాలని కోరుకుంటున్నా. వ్యాప్తంగా చేసుకోవాలి. మరి అదేవిధంగా మా సొంత ఊర్ల పొడిచేళ్ళ కూడా డిసెంబర్ 3కి ప్రోగ్రామ్ చేస్తున్నాం. జిల్లా మినిస్టర్ గారు జగదీశ్ రెడ్డి సార్ గారు, మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు వీళ్ళు కూడా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళంతా కూడా శ్రీకాంతాచారి విగ్రహానికి మరి నివాళులర్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నవంబర్ 29వ తారీఖు నాడు మన ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి ఉద్యమానికి ఊపిరి పోసిన రోజు. మరి 13 సంవత్సరాలు అవుతుంది. మరి ఎలాంటి కూడా విశ్వబ్రాహ్మణులకు కానీ, శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి కానీ ఎలాంటి హామీ కానీ ఇచ్చిన మాటలని తప్పకుండా పోతాను తప్ప వేరేదేం లేదు. రాజకీయాలు కూడా ఈ రోజులలో తారుమారు అవుతున్నాయి. మరి ఉద్యమాన్ని గుర్తు పెట్టుకొని మరి శ్రీకాంతాచారి తల్లికి పదవి అనేది కంపల్సరీగా రావాలి. అలాగనే డిసెంబర్ 3 అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని మండలాల్లో కూడా అధికారికంగానే నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కోరుకుంటున్నాము. రేపు నల్గొండలో జరగబోయే 3వ తారీఖు శ్రీకాంతాచారి వర్ధంతి క్లాక్ టవర్ దగ్గర ప్రతి సంవత్సరం యథావిధిగా చేస్తాం. అందరూ కూడా రావాలి. పొడిచేరిలో కూడా నిర్వహిస్తున్నాము. పొడిచేరికి అందరికీ ఆహ్వానమే. అందరూ కూడా వర్ధంతికి మంత్రులు కాని, ఎమ్మెల్యేలు కాని, ప్రజాప్రతినిధులు కాని అందరూ కూడా పొడిచేరికి రావాలని మేము ఈశ్వర బ్రహ్మణ సంఘం తరఫున కోరుకుంటున్నాం. మొట్టమొదటి అమరుడైనటువంటి ఇవాళ నిప్పంటించుకొని బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి ఆశయాలు సాధించుకోవాలంటే ఆయన ఇప్పుడు యువత మొత్తం, ఈశ్వర బ్రాహ్మణుల యువత మొత్తము ఈ తెలంగాణ రాకుంటే ఈ యువత మొత్తం ఖరాబ్ అవుతుందని దాని విషయాలు దృష్టి పెట్టుకొని ఇవాళ హావుతాయండు. అలాగే 3వ తారీఖు నాడు ఆయన వర్ధంతి ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో ఘనంగా నిర్వహించాలి. పార్టీ అధికారికంగా నిర్వహించాలి. ఇలా రాష్ట్రం ఏర్పడి ఇలా ముఖ్యమంత్రి, ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి అయిందంటే కేసీఆర్ గారు, ఈయన ఆవుతి వలన అయిండు. దీన్ని గుర్తుంచుకొని అధికారికంగా వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా చేసినాడ ఆయన ఆశయాలు సాధించుకుంటామని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాల ఆవరణలో దీక్షా దివస్ వేడుకలు టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కట్టా శ్రీనివాస్, టీఆర్ఎస్వీ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కొమనవైన సైదులు యాదవ్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా శ్రీనివాస్, కొమనవైన సైదులు మాట్లాడుతూ 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ తన ప్రాణాలని ఫణంగా పెట్టి దీక్ష చేపడితే తెలంగాణలోని సబ్బండ ప్రజానికమంతా కోట్లాదిగా తరలివచ్చిన రోజు అని, ఈ రోజు దీక్షా దివస్ ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని, అప్పటి వరకు తెలంగాణలో వ్యతిరేకించిన బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చే విధంగా చేసిన రోజు అని,
అందుకే అందరూ గుర్తుంచుకోదగిన దినంగా భావిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కేసీఆర్ ఆ రోజు దీక్ష చేపట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటులో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ బిల్లు పెట్టే స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ రోజు దీక్ష వల్లనే సాధ్యమైందని, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అన్ని జిల్లాలని సమానంగా చూస్తూ సంబండ కులాలకి సంబండ వర్గాలకి అన్ని వర్గాల ప్రజలకి కూడా ఇవాళ ఆర్థికంగా భరోసానిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఇవాళ భారతదేశానికే స్ఫూర్తివంతమైన పాలన అందిస్తున్న నాయకుడు కేసీఆర్ అని, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఈ దేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయని, రిజర్వేషన్ సమస్యలు కానీ మహిళా బిల్లు కానీ బీసీ బిల్లు కానీ అనేకమైన సమస్యలు ఇవాళ పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లోపించింది కాబట్టే అవన్నీ పరిష్కారం కావాలంటే రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశవ్యాప్తంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకువెళ్లారో అని, ఇవాళ బీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి ఉద్యమంలా మహా ఉద్యమంలా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో అదేవిధంగా రేపు భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం జరుగుతుంది అని, దానికి నాయకుడిగా కేసీఆర్ ఉంటారని, భావి భారత ప్రధానిగా కేసీఆర్ని దేశ ప్రజలు ఆశీర్వదిస్తారని, వారి నాయకత్వంలోనే ఈ దేశం బాగుపడుతుందని ఈరోజు మేమందరం భావిస్తున్నామని, అభినవ అంబేద్కర్ లాగా మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి ఒక గుర్తింపు దగ్గ నాయకుడిగా ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి ఇవాళ కేసీఆర్ కాబట్టి లాంగ్ లీవ్గా ఉండాలి అని చెప్పి ఈ దేశానికే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు సుంకరబైన సత్యనారాయణ యాదవ్, మహేష్, శివ, కళ్యాణ్, నవీన్ రెడ్డి, నవీన్, సాయి, నాగరాజు, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 2న జరగబోయే మహాధర్నాలో వికలాంగులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విహెచ్పిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ కోరారు. స్థానికంగా ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ యొక్క మహాధర్నాకి ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని, కావున వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వికలాంగులకి ఆసరా పెన్షన్లు 3,000 నుండి 6,000 వరకు పెంచాలని, వికలాంగులకి సంక్షేమ శాఖ స్వతంత్రంగా ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో ఏడీ ఆఫీసులో ఏర్పాటు చేయాలని, వికలాంగులు బ్యాక్లాగ్ పోస్టులు ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 2 నెలల పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఆడపు నాగార్జున్, విహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఇందిర, జిల్లా అధికార ప్రతినిధి చిలుమల జలంధర్, జిల్లా ఉపాధ్యక్షులు వీరబైన సైదులు, జిల్లా నాయకులు వెంకన్న, సైదులు, యాదగిరి, విజయ్, ప్రకాష్, ఇదయ నరేష్, అంజి, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ నెల డిసెంబర్ 2వ తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్న కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ శ్రీ ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అధ్యక్షుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు విచ్చేస్తున్నారు. కావున జిల్లాలో ఉన్న వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాధరణి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో వికలాంగుల ఏడీ ఆఫీసులు ఏర్పాటు చేయాలి. డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవం లోపు వికలాంగుల పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ ప్రత్యేకంగా ఆసరా పెన్షను 3,016 నుండి 6,000 రూపాయలకు పెంచాలి. వికలాంగుల సహకార సంస్థ బలోపేతం చేయాలి. అదేవిధంగా వికలాంగులకు
జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలను ఖాళీలు ఎక్కడున్న ఖాళీలను సర్వే చేసి నిర్వహించి ఆ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఎమ్మటే భర్తీ చేయాలని వికలాంగుల పోరాట సమితి నల్గొండ జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల సంక్షేమ శాఖ సపరేట్గా ఉండేది, తెలంగాణ ఏర్పడితే వికలాంగుల బతుకులు మారుతాయని మేము అనుకున్నాము. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కడేసిన గుంగడి అక్కడే ఉన్నట్టు ఉన్నది. కావున అదేవిధంగా జిల్లాలు ఏర్పాటు చేసిర్రు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, జిల్లాలు ఏర్పడ్డవి, మండలాలు ఏర్పడ్డవి, కానీ వికలాంగుల సంక్షేమ శాఖ సపరేట్గా ఉన్నది. సముద్రం లాంటి వికలాంగ్ మహిళా శిక్షణ శాఖలో కలపడం జరిగింది. కావున దానివల్ల వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే వికలాంగుల సంక్షేమ శాఖ రేపు డిసెంబర్ 3 లోపు ప్రభుత్వం స్వతంత్రంగా ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లాలలో ఏడి ఆఫీసులు ఏర్పాటు చేసి వికలాంగులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో గౌరవశ్రీ మంద కృష్ణ ఆధ్వర్యంలో వికలాంగుల పోరాట రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రగతిపడి ముట్టడించడానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ వికలాంగుల పోరాట సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నల్గొండ జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే మాకు మాకు డిమాండ్లు ఉన్నవి కొన్ని, అవి ఏవి సాధ్యం కావట్లేదు, నెరవేరలేరు. కాబట్టి మేము డిసెంబర్ 2 కలెక్టరేట్ దగ్గర మా ధర్నాను చేయాలని నిర్ణయించుకున్నాము. దీని ఉద్దేశం ఏమిటంటే మాకు పెన్షన్లు సకాలంలో రావటం లేదు, 1 నుండి 5 లోపల ఇవ్వాలి. కానీ అవి 30 అండి, ఇప్పుడు ఈరోజు 20 నవంబర్ 29 అయినా పెన్షన్లు రావటం లేరు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంట్లో సరుకులు లేక, మందులు లేక, కాబట్టి మాకు 1 నుండి 5 లోపల మాకు పెన్షన్ మంజూరు చేయాలి. అదేవిధంగా 3,000 పెన్షన్ అండి మాకు సరిపోవటం లేదు. 3,016 నుండి 6,000 వరకు పెంచాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా శాఖను వేరే శాఖగా మార్చాలి. వికలాంగుల హక్కుల శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనమైంది, కాబట్టి దానిని వెంటనే ప్రత్యేక శాఖగా ఏర్పరచాలి. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు, వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు చాలా సంవత్సరాలు అయిందండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా ఇంకా కూడా భర్తీ చేయటం లేరు. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే వేసి వేయాలి. ఇంకోటి ఏంటంటే 2016 చట్టం ఉంది మాకు వికలాంగులకి. వికలాంగుల 2016 వికలాంగుల చట్టాన్ని అమలు పరచాలి, పకడ్బందీగా అమలు పరచాలండి. అది నామకే వాస్తేగా ఉంటుంది. కాబట్టి 2016 ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ప్రతి వ్యక్తికి వివరించి అది ఏంది, దాని గురించి ఏంటిది అనేది వివరణ ఇవ్వాలి. ఇదండి మా డిమాండ్స్. డిసెంబర్ 2 వికలాంగుల హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల మహాధర్ణ కార్యక్రమం నల్గొండ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు భారీతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ మందకృష్ణ మాది గారు రాబోతున్నారు. కాబట్టి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాధర్ణాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ వికలాంగుల పెంచే 3,000 నుంచి 6,016 పెంచాలని, వికలాంగుల సంక్షేమ శాఖని సపరేట్ సంక్షేమ శాఖ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లపైన గౌరవ మందకృష్ణ మాది గారు ఈ మహాధర్ణ పాల్గొంటారు. కాబట్టి వికలాంగుల అధిక సంఖ్యలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు ఐక్య పోరాటాల ద్వారా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వం మెడలు వంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం కార్మికులకి పిలుపునిచ్చారు. మంగళవారం రోజున సిఐటియు యాదగిరిగుట్ట పట్టణ మండల 10వ మహాసభ స్థానిక వేదాద్రి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ మహాసభకి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, కార్మికులు 8 గంటల పనికొరికి కొట్లాడి సాధించుకుంటే మోడీ ప్రభుత్వం మాత్రం యాజమాన్యాల కోసం ఆలోచించి కోట్లాది మంది కార్మికుల జీవితాలని చీకట్లోకి నెడుతూ 12 గంటల శ్రమ దోపిడీకి అవకాశం ఇచ్చాడని విమర్శించారు. స్వాతంత్రానికి పూర్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న చట్టాలని సైతం రద్దు చేశారని, మోడీ 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోళ్లను తీసుకువచ్చాడని, ఇవ అమలు జరిగితే కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, రైతు వ్యతిరేక చట్టాలపై
సంవత్సర కాలం పోరాడి విజయం సాధించారని, ఆ పోరాట స్ఫూర్తితో కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభలో కార్మికులకి పిలుపునిచ్చారు. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా సుబ్బూరు సత్యనారాయణ, పుప్పాల గణేష్, కంబాల స్వామిలు వ్యవహరించగా, ఈ మహాసభలో సిఐటియు జిల్లా నాయకులు బబ్బూరు పోశెట్టి, నాయకులు భీమగాని రాములు, ప్రీమియర్ నాయకులు మంగ వెంకటేశం, ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు గొడ్జెట్ యాదగిరి, భవన నిర్మాణ నాయకులు బెజాడి శ్రీశైలం, అమలీ నాయకులు వీరస్వామి, వివిధ రంగాల కార్మికులు వెంకటయ్య, స్వామి, కిషన్, వెంకట్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ షర్మిల అక్రమ అరెస్టుకు నిరసనగా వైఎస్ఆర్ సిపి నల్గొండ నియోజకవర్గ నాయకుడు పర్వతం వేణు ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్ షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రని ప్రభుత్వం కావాలని అడ్డుకుని విచక్షణ రహితంగా భౌతిక దాడులకి పాల్పడిందని, రాష్ట్రంలో షర్మిలకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రస్థానం పేరుతో ఇప్పటికే 3500 కిలోమీటర్లు పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో పోషిస్తున్న వైఎస్ షర్మిల మీద ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటని, పాదయాత్రకి ప్రజల్లో విశేష స్పందన వస్తుందన్న తరుణంలో కావాలనే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని ఫ్లెక్సీలు చింపి బస్సు అద్దాలు పగలగొట్టడం, తగలబెట్టడం వంటి పనికిమాలిన పనులు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీ పట్టణాధ్యక్షుడు దాసోజు శ్రీరాములు, కనగల్ మండల అధ్యక్షుడు మంగళపల్లి కృష్ణ, మేడి అశోక్, జలీల్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.